శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మా ఫోన్ నెంబర్ 8121153133. తులా రాశి వారికి 21/10/2024 నుండి 31/10/2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇందులో అతిశయోక్తులకు ఏమాత్రము తాగులేదు, మీరు కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఇవి ఇలాంటివి ఏమీ ఉండవండి. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసే అవకాశం కూడా ఏమి ఎస్సలు మేము తీసుకోవండి. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలి, అదే చెబుతాను. ఇందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. జన్మంలోనే అంటే తులా రాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతోందండి. 10 రోజులు కూడా రవి యొక్క సంచారము జన్మంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి తులా రాశిలో. ఐందవకే తులా రాశి ఆయనకి నీచస్థాన స్థితి, అదే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, అలాగే కొంచెము ప్రవర్తన విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి జన్మంలో నేత్ర కారకుడు, కొంచెం కంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే తండ్రి గారి విషయంలో కూడా పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ రవి జన్మంలో ఉన్నప్పుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారము జన్మంలో 1-7 రోజులు, ద్వితీయంలో 1-4 రోజుల పాటు ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. తద్వారా జన్మంలో బుధుడు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా ఏంటంటే వ్యాపారం మందకొడిగా సాగటము, మన లాజిక్లు మ్యాజిక్లు ఏమి పనిచేయకపోవటం, వ్యాపారంలో ఊరికే నేను ముక్కుసూటిగా చేస్తాను అంటే కుదరదండి. అది ఏదో ప్రభుత్వ ఉద్యోగంలోనో ప్రైవేట్ ఉద్యోగంలోనో అయితే కుదురుతుంది. వ్యాపారం దగ్గర సమయానికి తగినట్టుగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి లాజిక్లు మ్యాజిక్లు ఎన్ని తెలిసినప్పటికీ కూడా అవన్నీ వచ్చే బుధుడి వల్లే వస్తూ ఉంటాయండి. ఆయన ఇక్కడ ఎన్ని వచ్చినప్పటికీ కూడా జన్మంలో బుధుడి వల్ల ఈ ఫలితాలు మన ప్రయత్నాలు ఫలించవు. తద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలోకి వచ్చేటప్పటికి మీకు 1-4 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 4 రోజులు మాత్రం మీకు ధనానికి ఏమి కొద ఉండదు, వ్యాపారం బాగా జరుగుతుంది, మాట కూడా బాగుంటుంది, కుటుంబంలో అందరికీ కూడా చాలా బాగుంటుంది, అలాగే కళ్ళుకి విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇతరులకి మీరు సహాయం చేసేటటువంటి పరిస్థితిలోనే మీ యొక్క ఈ 4 రోజులు ఈ అవకాశం ఉంటుంది మీకు ఈ బుధుని వల్ల కలిగిస్తూ ఉన్నారు. ఈ తులారాశి వారికి అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకోవాలి, అంటే 4వ స్థానంలో శని ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సుఖస్థానం అనేటప్పటికి తల్లిగారితోటి మనకు ఉన్నటువంటి అనుబంధం విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి గృహం విషయాల్లో కానివ్వండి, గృహం కానివ్వండి, అలాగే వాహనం విషయంలో కానివ్వండి, అలాగే మన యొక్క సుఖాలు సౌఖ్యాలు అనిపిస్తాం కదండి, ఆ సౌఖ్యాల విషయంలో కానివ్వండి, అంతా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. తద్వారా మనకి ఇక్కడ శరీరానికి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. అలాగే రుణం మనం దేనికోసమైనా రుణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ రుణం మనకి బ్యాంకు నుంచి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు, అది మనకు తప్పకుండా 10 రోజుల్లో దొరికే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు ఎవరన్నా ఉన్నట్టయితే వారు కూడా ఆ శత్రుత్వాన్ని మరిచి మిత్రత్వానికే తాహతపడుతుంటారు. అలాగే కలహాలు వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంచేత మొత్తం మీద మీకు ఈ రాహు వల్ల మీకు అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలే మనకు వస్తూ ఉన్నాయి. ఇకపోతే సప్తమంలో గురువుగా మనం భావించుకోవాలి. సప్తమంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉంటాడండి గురువు గారు. ఏంటంటే ఇక్కడ సప్తమంలో గురువు గారి వల్ల కొంచెం వివాహానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది. ఆ ప్రయత్నాలులో ఉన్నవారికి
సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ వివాహితులే కనుక అయినట్టయితే కొంచెం వారికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, కుటుంబ సభ్యులతోటి అనురాగ ఆప్యాయతలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార స్థలంలో అంటే మీకు ఎవరితో ఉన్న భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీరు కొంత వేసుకుని వారు కొంత వేసుకుని వారితో కూడా మీకు యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ బాగుంటాయి, ఆదాయ వనరులు కూడా బాగుంటాయి, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ 7వ స్థానంలో తులారాశి వారికి గురు సంచారం వల్ల మనకి లభించే అవకాశం ఉన్నది. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమంలో కుజుని యొక్క సంచారము మనకి అంత మంచి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ వృత్తి, కర్మ లేదా ఉద్యోగం, ఎవరొకరు ఏదో పని చేయాలి కదండి, పొట్ట పోసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో, ఆ విధమైనటువంటి విషయాల్లో మనం వెనక పడేటటువంటి అవకాశం ఉంటుంది. తగినటువంటి ఆదాయం ఉండదు. తద్వారా సాగనప్పుడు పూర్వం సంపాదించినటువంటిది ఏదైనా ఉన్నట్టయితే పర్వాలేదు, లేకపోతే కొంచెం అప్పులు కూడా చేయవలసి రావచ్చు. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కుజుని వల్ల కలిగే అవకాశం ఉంది. కొన్ని గ్రహాలు అనుకూలం, కొన్ని గ్రహాలు ప్రతికూలం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాటిని మనం సరిదిద్దుకోవడానికి అనేక రకాల ఉపాయాలు, బీజాక్షర మంత్రాలు కానీ, వేద ప్రకాశ మంత్రాలు కానీ, లేదా ఈశ్వర అభిషేకం కానీ, పెద్దలు చాలా చెప్పారు విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి చేయండి. లేదు ఇంకొకటి, మేము ఈ మధ్య నేను అనుకున్నటువంటిది ఇది శాస్త్ర ప్రమాణం చూపించమని అడగద్దండి, దీనికి శాస్త్ర ప్రమాణం లేదు, నా అభిప్రాయం మాత్రమే. కేవలం దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడులు పాపం బయట కద్ది కడతారు, తర్వాత అయ్యే కాలంలోనే దేవుడు వచ్చి చెప్తాడు వాడు ఏదో చిన్న గుడి ఏర్పాటు చేయగలుగుతాడు వాడి స్తోమకు తగినట్టుగా. కానీ దానికి నిత్యం కావలసినటువంటి దాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంటాడు. పూజారి గారికి ధనం ఇవ్వజాలడు, జీతం ఇవ్వాలి, లేకపోతే పూజారి గారు చేయరు కదండి, ఆయన పెళ్ళం పెట్టి పోషించుకోవాలి కదా. అలాగే గుడికి కావలసినటువంటి నూనె, కొబ్బరికాయ, పళ్ళు, వస్త్రాలు ఇంకా చాలా అనేక ఉన్నాయి మీకు తెలుసు ఎవ్రీథింగ్. ఇవన్నింటినీ చేయడానికి కూడా అతను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఎక్కడికో వెళ్ళి ఏదో పెద్ద పళ్ళల్లో అందరూ కోట్లు వేసే దగ్గర పోయి మనం అక్కడ వేయలేక్కర్లా, మన శక్తి ఎంత ఉందో అంతే ఇదే గుడికి ఇవ్వండి. ఆ గుడికి ఇస్తే ఎంత పుణ్యం, ఈ గుడికి ఇచ్చినా కూడా అంతే పుణ్యం, ఏమాత్రం తక్కువ అని అనుకోక్కర్లేదండి. ఈ గుడికి ఇవ్వండి, లేకపోతే ఒకటి ఏదో ఒక ఐటెం మీరు ప్రొవైడ్ చేయండి. అగ్రతులు నేను పెట్టుకుంటానని చెప్పండి నెలకి, లేకపోతే కర్పూరాన్ని పెట్టుకుంటా, పూలు నేను పెట్టుకుంటా, లేకపోతే ఆయిల్ పెట్టుకుంటా, లేకపోతే నైవేద్యానికి శనగలో కొబ్బరికాయ ఏం కావాలో అది నేర్చుకుంటా అని చెప్పేసి అది మీరు ఆ గుడికి అన్ని అవి కనుక మీరు ఇచ్చినట్లయితే మీరు ఒక కొత్త గుడిని నిర్మాణం చేసినట్టే. అది సామాన్యమైన విషయం కాదండి, అంత అద్భుతమైనటువంటి ఫలితాలు. కేవలము నవగ్రహాలకి సంబంధించి దోషాలు పోవటానికే కాదండి, మీకు ఒక పునర్జన్మ రాహిత్యానికి కూడా దారి చూపిస్తుందని నా భావన. ఇది మీరు పరిగణనలోకి తీసుకోండి. శుభం భూయాత్.